साई वेंकट नैन सी परश्रम वर्वा ने मोदी चला वड़कल बैकग्रउंड सी परश्रम का सी रंग में सिम तीयने पैशन अंदरलागे ने फिल्म नगर अड़पे अंदरलागे ने कल सिनेमा निर्मिंचालनी कलुलु गन्न नेनु सिनी परिश्रमकु वच्चिन तर्वात इक्कड नाकु मोदट्लो अडुगडुगुन अवरोधालु अडुगडुगुन मोसालु अडुगडुगुन चाला कष्टालंडि चेप्पोद्दु अलांटि कष्टालु एदुर्कोलेक नेनु ओक टाइम्लो डिसपॉइंट अयिपोयानु अब्बो नातो कादेमो ई समुद्रान्नि नेनु ईदलेनेमो अनि ओक क्षणं नेनु आलोचिस्ते नाकु चेय्यि वेसि నీలో టాలెంట్ ఉంది బాబు నువ్వు వెనకడగేయొద్దని చెప్పాడు ఫస్ట్ మా రామ్ సచ్చా గారు. అంటే సినీ పరిశ్రమలో ఎవరో ఒకరు చెయ్యి అలా వేసి నేనున్నాను అనాలి అంటే ఆ ధైర్యమే వేరుంటుంది. ఆ ఇన్స్పిరేషనే నేను రామ్ సచ్చా గారి దగ్గర తీసుకొని ఈ మధ్యన ఒక 200 సినిమాల వరకు అన్నని ఇన్స్పిరేషన్ తీసుకొని ప్రతి ఒక్కరికి నేనున్నాను అని ఏదో విధంగా నేను వారిని అంటే నేను ఒక రోజు ఒక చెయ్యి వేస్తే ఈరోజు ఈ స్థాయికి రాగలిగాను. అంటే ఒక సపోర్ట్ అనేది కావాలి, నేనున్నాను అనే ఒక ధైర్యం కావాలి. ఆ ధైర్యం ఇచ్చిన మా రామ్ సచ్చా గారు ఎప్పటికీ మర్చిపోను. నేను 50 కూడా సత్తానని గుర్తు చేసుకున్నాను. ఏందన్న నేను ఏం చేశానని నువ్వు ఊరికే నా పేరు చెప్తావు అంటాడు. ఎప్పుడు కూడా ఏం చేశామని కాదు, మొదటి అడుగు గుర్తు పెట్టుకున్నవాడు లాస్ట్ అడుగు వెరిగే వరకు ఈ గుర్తు పెట్టుకున్నవాడు ఎప్పటికీ డెవలప్ అవుతాడు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, ఎందుకు ఇవన్నీ వచ్చిందంటే గురువుని గుర్తుపెట్టుకోవాలి, మనకు సపోర్ట్ చేసిన వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, మనకు లైఫ్ ఇచ్చిన వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ గుర్తున్న వాళ్ళు మాత్రమే ఎదుగుతారు. అలాగా నేను ఒక సిస్టంలో ఎదిగే వ్యక్తిని. ఈరోజు ఏ రంగంలో అయినా కూడా సక్సెస్ అయ్యాం, సినిమా రంగంలో కానీ. అదేవిధంగా సినిమా నిర్మాతల గురించి మేము పోరాటాలు చేస్తే రామకృష్ణ గౌడ్ అన్నతో పాటు కానీ ఆయన నిర్హార దీక్షలు చేశాడు. సినీ పరిశ్రమ గురించి ఎన్నో కష్టాలు పడ్డాడు. ఓ టైంలో నేను రామ్ సచ్చా గారు నిర్హార దీక్షలు చేశాము. అదేవిధంగా శివకుమార్ అన్న కూడా మొదటి నుంచి నిర్మాతల గురించి ఆయన పోరాటం చేస్తూనే ఉన్నాడు. ఇలాగా ఇక్కడ ఉన్న వాళ్ళంతా నిర్మాతలు బాగుండాలని కోరుకునే వాళ్ళం మేమంతా. అలాగా పోరాటం చేస్తూ ఎంతోమందికి మేమున్నామని భరోసా ఇస్తూ డెవలప్ అవుతూ మేము వచ్చిన ఈ సమయంలో నేను లాస్ట్ 1 నుంచి రామ్ సచ్చా గారు సక్సెస్ చూస్తున్నాను. నెలకు 4 సినిమాలు రిలీజ్ చేస్తున్నాను. అరే ఎందుకమ్మా ఇట్లా ఇంత రిలీజ్ చేస్తున్నాడు ఏంటి, మరి నేను చేయలేనా? ఈయన ప్రతిసారి మళ్ళీ నన్ను రెచ్చగొట్టినట్టు ప్రతి మీటింగ్ ప్రతి ఆడియో ఫంక్షన్ నన్నే పిలుస్తాడు. ఈ మొన్ననే రోషే గారితో 2 సినిమాలు, అరుంధతి, అవంతిక, ఇంకో సినిమా దాసరి నారాయణ మన గురువు గారు దాసరి నారాయణరావు గారు. ఎవరిని పిలిచినా సరే సాయి వెంకట నన్ను పిలుస్తాడు. అర్థం కాదు అంటే నువ్వు ఎక్కడన్నా మర్చిపోయావు సినీ పరిశ్రమ, నువ్వు రా రా అని నన్ను ఎప్పుడు లైమ్ లైట్లో ఉంచుతారు రామ్ సచ్చా గారు. అయితే ఈ మధ్యన ఈ సినిమా కొనడానికి కారణం ఏంటంటే నేను ఈ మధ్యన ఒక మలయాళం సినిమా హిట్ అయింది. హిట్ అయితే నేను మేము కేరళ వెళ్ళాం. వెళ్ళి ఆ సినిమా కొనాలని వెళ్తే అసలు మన కాంపిటీషన్ ఏందనేది నాకు అప్పుడు అర్థమైంది. ఇక్కడ లేదు కాంపిటీషన్, చెన్నైలో మన కాంపిటీషన్ ఎక్కువ ఉంది, మలయాళంలో కాంపిటీషన్ ఉంది, కన్నడల కాంపిటీషన్ ఉంది, ఇక్కడ లేదు కాంపిటీషన్. అక్కడ పోయి నేను 50 అంటే ఇంకో ఆయన 70 అన్నాడు, ఒక ఆయన 90 అన్నాడు. రైట్స్ షాక్ ఏంది, నేను రామ్ సచ్చా గారు మా గురువు గారు కదా ఫోన్ చేసి ఏందన్నా ఇంత చెప్తారు, హే నువ్వు తొందరపడి పెట్టకబ్బా అన్నాడు. నేను ఒక్క నిమిషం అడిగేసిన ఈలోపు ఇంకో ఆయన 90 పెట్టుకొనేసిండు. ఆయన ఎవరో కాదు, చెదలవాడ శ్రీనివాసరావు గారు. ఇలాగా పెద్ద అంటే సినిమాకి మన దగ్గర కంటే కూడా ఇతర భాషల సినిమాలకు కాంపిటీషన్ ఎక్కువ ఉంది. మన వాళ్ళు టేకింగ్ కానీ ఆ పెర్ఫార్మెన్స్ కానీ వాళ్ళు అంటే ఒక హర్రర్ మూవీ పిశాచి 1 అని వచ్చింది ఈ మధ్యనే, అది తెలుగులో సూపర్ డూపర్ హిట్. మన తెలుగులో పెద్ద నిర్మాత సి కళ్యాణ్ గారు, సౌత్ ఇండియా ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్, ఇప్పుడు ప్రజెంట్ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్, ఆయన పిశాచి అనే సినిమా రిలీజ్ చేస్తే సూపర్ డూపర్ హిట్. నాకు అన్న చెప్పంగానే మరి సి కళ్యాణ్ గారు లాంటి ఇన్స్పిరేషన్ తీసుకుందాం, పిశాచి 2గా నేను వచ్చి ఇది హిట్ కొడతా అని చెప్పి కాన్ఫిడెన్స్ తోటి నేను చాలా అంటే నేను ఎలాంటి వ్యక్తిని అంటే నేను టెంప్ట్ గానండి. సినీ పరిశ్రమలు ఉన్నా కూడా ఎవరు ఎన్ని చెప్పినా టెంప్ట్ గాను. నేను
డబ్బులు తీసేటప్పుడు చాలా ఆలోచిస్తా, ఈ డబ్బు మళ్ళీ వృధా చేయొద్దు. రామ్ సత్య గారు ఒక మాట చెప్పారు, సినిమాని వ్యాపారంగా బ్రెయిన్ పెట్టి చేస్తే సినిమా వ్యాపారం కంటే మంచి వ్యాపారం లేదని. ఆయన ఎప్పుడు మాటలు నాకు గుర్తు ఉంటాయి, సినిమాని సినిమాలాగే చేయాల, సినిమాని ఒక వ్యాపారం లాగా కనుక, ఒక బిజినెస్ లాగా, మనం వ్యాపారం ఒక ఇండస్ట్రీ పెడితే, ఫిల్మ్ ఇండస్ట్రీ పెడితే ఎలాగైతే సిన్సియర్గా చేస్తామో, ఒక డిసిప్లిన్గా చేస్తామో, అలాగే సినీ పరిశ్రమలు కూడా అదే సిన్సియారిటీ, అదే డిసిప్లిన్, అదే డెడికేషన్ ఉంటే 100% ఇక్కడ డబ్బు సంపాదించవచ్చు. ఇలా అమెరికా లాంటి దేశాలు కూడా, అంత పెద్ద దేశం కూడా సినీ పరిశ్రమ మీద ఆధారపడ్డది. అక్కడ కూడా వేల కోట్లు, మిలియన్ డాలర్స్ ఈరోజు సినీ పరిశ్రమ మీద వాళ్ళు డెవలప్ అవుతున్నాయి. అంటే వాళ్ళు ఇంటర్నేషనల్ మార్కెట్ వాళ్ళది, మనది తెలుగు మార్కెట్, వాళ్ళది ఇంటర్నేషనల్ మార్కెట్. అంటే అలాంటి ఒక పెద్ద దేశం కూడా సినిమాని వ్యాపారంగా చూస్తుంది. సాయి వెంకట్ గారు చెప్పిన దాంట్లో చిన్న యథార్థం ఏంటంటే, అన్న ఈ ఇండస్ట్రీ మోసం చేస్తున్నారు, అందరిని పారిపోతానన్న అంటే, నువ్వు వద్దన్న వెనకరా, నీకు ఎందుకు, నేను ఎవరు మోసం చేస్తాను, నేను వెనకాలని ఉంటానన్నాను. ఆ రోజున అతను అనుకున్న సినిమాని కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్ రిలీజ్ చేసాం మొదటి సినిమా అతనిది. అంతే, నేను చేసింది మాట సాయం తప్ప నీకేం ఆర్థికంగా సాయం చేయలేదు, ఆయనకేం కోట్లు ఇవ్వలేదు. ఒక చిన్న మాట ఆయనకి సాయం చేసాం, ఆ మాట సాయం ఇవ్వాలి వరకు 15 సంవత్సరాల నుంచి ప్రతి మీటింగ్లో చెప్తుంటాడు ఆయన. అది ఆయన యొక్క గొప్పతనానికి, పెద్ద మనసుకి నిదర్శనం. ఇకపోతే మొన్న ఫంక్షన్ అన్నారు, ఏంటి మంచి సాయి వెంకట్ గారు సినిమా తీయట్లేదని ఎవరు అన్నారు ఒక ఆయన. ఆయన సాయి వెంకట్ గారు అండర్గ్రౌండ్ ఉండి అన్ని పనులు చేసుకుంటూ చక్కగా ఒక ట్రైలర్తో బయటకు వద్దాం ఉద్దేశంతో 2 నెలల నుంచి వెయిట్ చేసి ఇవాళ చేశారు. ఎందుకంటే ఆయనకి వ్యాపారం కొత్త కాదు, సినిమా తీయడం కొత్త కాదు, ఏమీ కొత్త కాదు. ఇండస్ట్రీ బాగలేదు కదా అని చెప్పి ఉద్దేశం రియల్ ఎస్టేట్కి వెళ్ళారు. అక్కడ 10 రూపాయలు సంపాదించుకుని అవన్నీ పక్కన పెట్టుకుని మళ్ళీ వచ్చి ఈ రియల్ ఎస్టేట్ లాగా దీన్ని కూడా వ్యాపారంగానే చేస్తూ ఈ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు. ఇప్పుడు వచ్చిన మనిషి మళ్ళీ ఇంకా బ్యాక్ అవ్వడు, వరుసగా 2 నెలల కోసం సినిమాని తీసి మళ్ళీ ప్రేక్షకులకు అందరికీ చిరపరిచయం అవుతారు. అందువల్ల ముందుగా సాయి వెంకట్ గారు చేసే కార్యక్రమాలు ఏంటంటే, మనం ఎవరు ఏ పని చేసినా ఏదో చిన్న స్వార్థం ఉంటుంది ఎక్కడో అక్కడ, ఓ పబ్లిసిటీ స్వార్థమో లేకపోతే ఇంకో లాభమో ఏదో ఉంటుంది. కానీ ఏ విధమైన స్వార్థం లేకుండా చేసే కార్యక్రమం సామూహిక సత్యనారాయణ వ్రత మహోత్సవం అండి. ఆయన నేను గత 4 సంవత్సరాలు చూస్తున్నాను, నేను ఆయన వాకేషన్ ఎక్కడ పెట్టినా నేను కూడా వెళ్తాను, నేను కూడా పూజ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఆయనకి అంత సెంటిమెంటు, మన ఇంట్లో మన కార్యక్రమం ఒక కార్యక్రమం చేసుకోవడానికి మనం 10 రోజుల ముందు నుంచి ఎన్నో ప్లాన్ చేసుకుని పూజారి గారిని పిలుచుకుని ఆయన చేసి ఈ చేసుకుంటాం. కానీ సామూహిక సత్యనారాయణ అంటే ఎంతమంది, వాళ్ళకి అకామిడేషన్ ఏంటి, వాళ్ళకి భోజనాలు ఏంటి, వాళ్ళకి కావాల్సిన సామాన్లు అవి కూడా ఆయనే అందజేసి ఇంత చేయటం అంటే ఇట్ ఈజ్ నాట్ ఎ జోక్. భగవంతుడు ఆయనకి డబ్బు అందరికి ఇస్తాడు, కానీ డబ్బు అందరూ ఇచ్చిన డబ్బు ఉన్న వాళ్ళు అందరూ ఏ పని చేయలేరండి. డబ్బు కంటే ముందు ఆయన ధైర్యం, ఒక మనకు 10 మంది ప్రజల సేవ చేయాలనే మనస్తత్వం ఉండటమే గ్రేట్నెస్. ఆ గ్రేట్నెస్ ఆయన కాపాడుతుందండి. ఆయన అడిగా, అన్న ఇంత ఖర్చు పెడతాం కదా, నీకేం లాస్ కదా అన్న, లాస్ కాదు కదా, అది నా చేతుంటే నాకు వైబ్రేషన్స్ వస్తాయి, నాకు అంత ఫంక్షన్ చేశానంటే నాకు చాలా గ్రేట్గా ఆనందంగా ఫీల్ అవుతాను నేను. ఇప్పుడు 10 బిలియన్లు కొన్నా ఉంటే ఆనందం కాదు నాకు, ఇలాంటి ఒక సత్యనారాయణ లాంటి ఫంక్షన్ చేశానంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది నాకు అన్నాడు భగవంతుడు. అంటే ఆయనకు ఆ రూపంలో ప్రవేశించి ఆయనకి ఈ కార్యక్రమం చేయిస్తూ దాంతోపాటు ధనం వ్యాపారం కూడా ఉంది. ఆ వ్యాపారస్తులు కాబట్టి వ్యాపారం చేసుకుంటున్నారు, ఇది ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలాగ బహుబలంగా అన్ని రకాల పనులు చేసుకుంటూ అందరికీ ఆ చేదురు ఓదురు ఉండే మంచి వ్యక్తి మా సాయి వెంకట్. అలాగే చిన్న చిన్న ప్రొడ్యూసర్లు ఏదైనా ఆడియో ఫంక్షన్ చేసుకున్నా ఏం చేసుకున్నా నా అంతటి నేను స్పాన్సర్గా ఇది ఇంత ఇస్తానన్నా అని చెప్పేసి అడగకుండా ఈయన ఎదురు స్పాన్సర్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసి మంచి మనసున్న మిత్రుడు మా సాయి వెంకట్. ఒక వ్యక్తి ఎదగడానికి ఇవన్నీ సాగ్రత్త అండి. మనం పూజలు చేస్తే పునస్కారాలు చేస్తే రాదు, మనసు ఉండాలి, మనసును బట్టే అందరు చూస్తారు. సాయి వెంకట్ చాలా మంచి ఆలోచనతో ఒక మంచి డిసిషన్ తీసుకున్నాడు, ఒక మంచి సినిమాని తీసుకున్నాడు. డెఫినెట్గా ఈ సినిమా హిట్, అంటే సినిమా చూస్తుంటేనే మాకే భయం వేస్తూ ఉంది ఆ ట్రైలర్. డెఫినెట్గా సినిమా మంచి సినిమా అవుతుంది, ఎందుకంటే ఆయన చేసే ప్రతి పని ఆలోచనతో చేస్తూ ఉంటాడు. కాబట్టి దీన్ని కూడా ఆలోచించి మంచి సినిమా తీసుకోవాలని, మంచి సినిమా తీసుకోవడం ఇది మంచి హిట్ అయి సాయి వెంకట్కి మంచి హిట్ సినిమా రావాలని కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఎప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉండి నాకు నిన్న ఎవరు మా ఛాంబర్కి వచ్చి చెప్తా ఉన్నారు, అన్న సాయి వెంకట్ గారి దగ్గరికి వెళ్ళి మేము ఆడియో ఫంక్షన్ అడిగితే అసలు మేము ఏం అడగలేదని డబ్బులు తీసి మా చేతిలో పెట్టాడు, ఏంటంటే మీ ఖర్చుల కోసం తీసుకోండి అని. అంటే చిన్న సినిమాలకు దాదాపు ఒక 100-130 సినిమాల వరకు ఆయన అంటే స్పాన్సరింగ్, అంటే ఇండస్ట్రీలో ఆయన మంచి, అందరూ మంచిగా ఉండాలి, మంచి జరగాలనే మంచి ఉద్దేశంతో ఉన్న వ్యక్తి కాబట్టి మా దగ్గర కూడా మా ఛాంబర్లో అందరు మెంబర్స్ దాదాపు 1000 మంది ఉంటారు మా సభ్యులు,
అందరూ కూడా ఆయన సెక్రటరీగా ఉండాలని యునానిమస్ గా ఆయనని సెక్రటరీగా పెట్టుకోవడం నిజంగా ఎందుకంటే ఒక మంచి మనిషి మంచి జరగాలనే ఉద్దేశంతో ఉంటారు కాబట్టి మనమంతా కలిసి పని చేస్తే మంచి జరగాలి జరుగుతది కాబట్టి ఉండాలనే ఉద్దేశంతో ఆయన పెట్టుకోవడం జరిగింది మరి పిశాచి 2 సినిమా మనందరికీ తెలిసిన విషయమే పిశాచి ఏ విధంగా ఘన విజయం సాధించిందో మరి ఈ యొక్క పిశాచి 2 అనే సినిమాని ఈ యొక్క తెలుగు ప్రేక్షకులకు అందించడానికి మరి సాయి వెంకట్ గారి పేరులోనే లయన్ సింహం అనేది ఉంది మరి ఇప్పటివరకు దాదాపుగా కొంచెం సేపు విరామం తీసుకొని పడుకొని లేసి పడుకొని సింహం లేసిందంటే ఎంత స్పీడ్‌గా పరిగెత్తదో మీరందరూ సింహం ట్రైలర్లోనే చూసి ఉంటారు ఆ విధంగా ఈ సింహం కూడా ఇప్పుడు పరిగెత్తడానికి సిద్ధమై ఈ రోజు మీ ముందుకు రావడం జరిగింది మరి మరి అన్న చెప్పినట్టుగా మేమంతా ఇంకా లెర్నింగ్ స్టేజ్ లో ఉన్నటువంటి వాళ్ళమే ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా చాలా అనుభవజ్ఞులు వారు చేసినటువంటి సినిమాలు తీసుకున్నా వారి యొక్క అనుభవం తీసుకున్నా మరి వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు బేరీజ్ వేసుకుంటూ మేము వారి అనుభవాలను మేము ఎప్పటికప్పుడు ఆలోచించుకుంటూ మరి వారి ఒక్కొక్క అనుభవాన్ని ఏ విధంగా తీస్తారు వారు చేయలేక కాదు మరి చేయడానికి అన్ని సోర్సెస్ ఉన్నప్పటికీ కూడా మరి వారు సమయాభావం మరియు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది కాబట్టి మరి వాటన్నిటిని కూడా మేము ఆచరణలు తీసుకొని మరి చిన్న చిన్న సినిమాలు మరి పెద్ద సినిమాలు ఏవైతే జనాకర్షణ కలిగినటువంటి ఏదైతే ఆడియన్స్ మెచ్చుకునే విధంగా ఉన్నటువంటి సినిమాలు తీసుకోవడం జరుగుతుంది అదే కోవలో ఈరోజు పిశాచి 2 మనం శాంపుల్ గా ట్రైలర్లోనే మనకు విజయం అనేది కనబడుతుంది కాబట్టి తప్పకుండా ఈ యొక్క సినిమాను ప్రత్యేకంగా మన యొక్క తెలుగు ఆడియన్స్ ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా ఆదరించి అభిమానించి మరి ఒక సినిమాను విజయవంతం చేస్తారని చెప్పేసి తప్పకుండా కోరుకుంటూ చేయాల్సిందిగా కోరుకుంటూ మరి ఇందాక అన్న చెప్పారు ఏ విధంగా మరి ఇంత పెద్ద సినిమాలన్నీ చేస్తా ఉన్నారని చెప్పేసి మరి ఒకటే కారణం వారికి నాకు తేడా ఏందంటే ఆయనన్నీ సేల్ రెడీ చేసుకుంటూ లాకర్లో పెట్టుకుంటా ఉన్నాడు మరి నేనేమో సేల్ చేసుకొని సినిమాలు కొంటా ఉన్నాను అంతే తేడా ఎందుకంటే ఇద్దరం కూడా ఈ ప్రపంచంలో ఒక్కటి మాత్రం వాస్తవం భూతల్లి అనేది ఎవరికీ భారం కాదు ఎందుకంటే మనం పుట్టినప్పుడు ఈ భూమి మీదనే పడతాం మళ్ళీ పోయినాక కూడా ఆ భూమిలోకే వెళ్తాం కాబట్టి భూతల్లిని నమ్ముకున్నటువంటి వ్యక్తి ఎవ్వరు కూడా ఈ ప్రపంచంలో నష్టపోలేదు